హాయ్ వ్యవస్థ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రచయిత అండ్ గాయకులు కనకాల జయకుమార్ గారు ఉన్నారు. కొన్ని సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఆయనతో ముచ్చటిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇవాళ ఎవరి గురించి సార్ చెప్పబోయే? ఇవాళ మనం ఎప్పుడు మాటలతోనే కాలక్షేపం చేస్తాం. అవును, ఇవాళ గానకోకరి సుశీల పాటల గురించి చెప్పుకుంటే హాయిగా ఉంటుంది. మాట కన్నా పాట హాయిగా వీలడు విందుగా ఉంటుంది కాబట్టి గానకోకిల ఆవిడికి ఆ బిరుదు ఎవరిచ్చారో కానీ చాలా అద్భుతమైనటువంటి బిరుదు అది. ఆవిడ విజయనగరం వాస్తవ్యురాలు సుశీల గారు, అక్కడ మహారాజాస్ మ్యూజిక్ కాలేజ్లో చదువుకున్నారు ఆవిడ. ఘంటసాల గారు కూడా అక్కడే. అక్కడ అప్పట్లో మ్యూజిక్ కాలేజీ చాలా వేరుగా ఉండేవి. అక్కడ ఉండేటటువంటి మహారాజాస్ మ్యూజిక్ కాలేజీ చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. సుశీల్ గారు ఘంటసాల గారే కాదు, సాలు రాజేశ్వర గారు కూడా అక్కడే ఆ స్కూల్లోనే చదివారు. మహారాజాస్ మ్యూజిక్ కాలేజ్ విజయనగరం. అక్కడ విజయనగరం మహారాజులు లలితగళ్ళు బాగా పోషించారు. అందుకోసం సంగీత విద్వాంసులు, గాయకులు, తర్వాత మంచి హరికథ చెప్పేటటువంటి వాళ్ళు, బుర్రకథలు, వాటన్నిటికీ ఆ విజయనగరం చాలా ప్రసిద్ధి. అక్కడ తర్వాత ఆ మ్యూజిక్ కాలేజ్కి ఆదిభట్ల నారాయణ దాస్ గారని హరికథ పితామహుడు, ఆయన మొట్టమొదటి ప్రిన్సిపాల్. ఆదిభట్ల నారాయణ దాస్ గారు అంటే ఆయన గాయకుడు, సంగీత విద్వాంసుడు, తర్వాత శాస్త్రం తెలిసిన వాడు, పండితుడు, సాహిత్యం మీద మంచి పట్టునవాడు. అసలు హరికథని కనిపెట్టింది ఆయనే, హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణ దాస్ గారు. ఆయన హరికథ చెబుతూ ప్రేక్షకుల మధ్యలో ఏది ఆ ఘట్టం చెప్పండి రామాయణంలో అంటే ఆ ఘట్టం చెప్పేస్తాడు. తర్వాత భారతంలో ఈ ఘట్టం కర్ణుడి గురించి చెప్పంటే కర్ణుడి గురించి చెప్పేస్తాడు. చెబుతూ అప్పటికప్పటికి ఆసుగా కవిత్వం చెప్తూ, పద్యాలు చెప్తూ, పాటలు పాడుతూ అద్భుతమైనటువంటి లయబద్ధంగా నాట్యం కూడా చేసేవాడు. హరికథ అంటే అది వన్ మ్యాన్ షో. హరికథ చెప్పేవాడు గాయకుడు అయి ఉండాలి, నాట్యం తెలిసిన వాడు అయి ఉండాలి, సాహిత్యంతో ప్రవేశం ఉండాలి, అన్నింటి ప్రవేశం ఉండాలి. అంత గొప్పవాడు ఆయన ఆదిభట్ల నారాయణ దాస్. ఈ కాలేజీకి ఆయన ప్రిన్సిపాల్. తర్వాత రాజేశ్వరరావు గారు చదివేటప్పుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ప్రిన్సిపాల్ ఆ కాలేజీకి. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు పుట్టుగుడి, ఆయన వైలెన్ చాలా అద్భుతంగా వాయిస్తారు. నేను విజయనగరంలో ఆయన కచేరీ విన్నాను. అసలు పుట్టుగుడ్డి ఆయన వైలెన్ ఎట్లా వాయిస్తారా అని అనుకున్నాను నేను. బట్ ఆ కచేరీలో విన్న తర్వాత అసలు ఎంత బాగుంటుందో ఆయన నాదం. వైలెన్ చాలామంది వాయిస్తారు కానీ ఆ నాదంలో ఉండే స్వీట్నెస్ నేను ఎక్కడ వినలేదు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తులు ఆ మహారాజాస్ మ్యూజిక్ కాలేజీకి ప్రిన్సిపాల్స్గా పనిచేశారు. అటువంటి కాలేజీలో చదువుకున్నది సుశీల, గానకోకిల సుశీల. తర్వాత సుశీలని ఇళయరాజాకి సుశీలకి చిన్న తేడా వచ్చి సుశీల చేత ఇళయరాజా పాటలు పాడించారు. తర్వాత స్వాతి పంచే అనుకుంటా అందులో ఇళయరాజా మ్యూజిక్లో ఒక పాట పాడింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇళయరాజా సంగీతంలో పాట పాడటం అన్నమాట. ఏం పాట అంటే అది చాలా అద్భుతమైన మెలోడీ సాంగ్. వటపత్రశాయికి వరహాల రాలి, రాజీవ నేతునికి రతనాల రాలి, మురిపాల కృష్ణునికి ముచ్చాల రాలి, జగమేలు స్వామికి పగడాల రాలి, రాలి 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 రాలి. నారాయణ రెడ్డి గారు ఆ ఎంత బాగా రాశాడు, అంత అద్భుతంగా సాటి మెలోడియస్గా ఆ పాట వింటూ ఉంటే హాయిగా నిద్ర వస్తుంది. ఆ పాట వింటూ ఉంటే మన పసిపిల్లగానే మొదలు అంత మెలోడియస్గా అంత బాగా పడింది. తర్వాత
ఆ మాటల రెండరింగ్ కూడా ఆ ఉచ్చారణ కూడా ఎంత స్పష్టంగా ఉంటుందో సుశీల ఉచ్చారణ. అందులో విజయనగరంలో చదువుకున్నది, బాగా చదువుకున్నది, తర్వాత రామనామడ అంటే రామలైనంత మాత్రాన ఉచ్చారణ బాగుంటుందని కాదు, బాగా చదువుకుంది. సో మంచి కమ్యూనిటీలో మంచి కల్చర్ ఉండేటటువంటి కుటుంబంలో పుట్టింది. సో ఆ సంస్కారం అంతా అందింది. వ్యక్తిగత సంస్కారమే కాకుండా పాడటంలో కూడా ఒక మంచి సంస్కారం, మెత్తగా పాడటం, లేకపోతే గంభీరమైనటువంటి పాట అయితే ఆ గంభీర స్వరం తీసుకురావడం, ఆ మెడుకులన్నీ చాలా అద్భుతంగా ఆవిడ గొంతులో ఇముడు ఉన్నాయి. తర్వాత సంగతులు కూడా ఎంత చక్కగా రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లా చెప్తే అలా పడుతుంది. ఈ పాటకి వెనక కథ ఏంటంటే, సుశీల ఒకసారి రికార్డింగ్లో పాడుతూ ఉంటే ఇళయరాజా గిటార్ వాయిస్తున్నాడు. ఇళయరాజా గిటార్ ప్లేయర్, గిటార్ వాయిస్తాడు, కీబోర్డ్ వాయిస్తాడు, ఆ పాటకు మాత్రం గిటార్ వాయిస్తున్నాడు. ఈవిడ పాట పాడుతుంది, పాట పాడుతుంటే ఆబ్లిగేటర్ వాయిస్తున్నాడు. ఆబ్లిగేటర్ అంటే ఎదురుతాడు. ఇప్పుడు పాట పాడేటప్పుడు ఆది తాండవ అని ఉంది, అది ఆది తాండవలో పాడితే కొన్ని తాళాల్లో సమంగా వెడుతుంది. ఈ ఆబ్లిగేటర్ అంటే ఎదురు తాళం, అంటే తాళం ఎదురుగా వస్తుంది. అటువంటి పాట పాడటానికి కొంచెం ఇబ్బంది. సో అప్పుడు సుశీల్ అడిగింది, ఎవరు ఆబ్లిగేటర్ వాయిస్తున్నది అని అడిగింది. అంటే ఆబ్లిగేటర్ ఎవరు వాయిస్తున్నారని అడిగింది వాయిస్ నోట్లో నుంచి. ఆ అడగటంలో కూడా కొంచెం అధికారంగా అడిగింది. అడిగేసరికి ఇళయరాజా నారదా రాజా అన్నాడు. అని అంటే అక్కడ ఆ గిటార్ ప్లే చేయటం నేర్చుకోవాలి తమిళ్లో అంది. నా గిటార్ నేను ప్లే చేస్తాను, మీ పని మీరు చూసుకోండి, మీ పాట మీరు పాడంటారు అన్నారు. అక్కడ చిన్న పరపంచాలు వచ్చాయి. పరపంచాలు వచ్చిన తర్వాత ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. సో ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ ఇది మనసులో పెట్టుకున్నాడో ఏమో, మొత్తానికి సుశీల్ చేత పాడించలేదు, మొత్తం జానకి చేతే పాడించాడు. సో ఆ తమిళ్ కానీ తెలుగు కానీ లాంగ్వేజ్ ఏదైనా సరే జానకి జానకి అనేవాడు ఆ జానకితో పాడించాడు. చాలా అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఇచ్చాడు ఇళయరాజా. జానకి కూడా అద్భుతంగా పాడింది, చాలా మంచి పాటలు వచ్చాయి. తర్వాత స్వాతి ముచ్చేలో ఈ పాట పాడటానికి మరి విశ్వనాథ్ గారి ప్రోద్బలము, ప్రొడ్యూసర్ ఏడి నాగేశ్వరరావు గారి ప్రోద్బలము, లేకపోతే ఇళయరాజా మనకు తెలియదు అది. ఈ పాట పాడటానికి సుశీల్ని ఎంపిక చేశారు అన్నమాట. ఎంపిక చేసిన తర్వాత చార్మినార్కి ఇళయరాజా దగ్గర పాడుతుంది కదా, అందరూ ఎదురు చూశారు ఇళయరాజా మ్యూజిక్, తర్వాత సుశీల పాట చాలా రోజులకు వస్తుందని. ఎంత అద్భుతంగా పాడిందంటే ఈ పాట. తర్వాత అందులో ఓన్లీ మృదంగం బీటే పెట్టాడు ఇళయరాజా. అసలు క్రియేటివ్ జీనియస్ కదా, ఓన్లీ మృదంగం బీటే పెట్టి సైలెంట్గా అక్కడక్కడ ఏమైనా వైలెన్స్ ఫాలో చేశాడు, చాలా అద్భుతంగా పాడింది ఆ పాట. తర్వాత నేను సుశీల్ని గాన కోరికండి ఆ పాటతో రుజువు చేసుకున్నాను సుశీల్. అంటే ఇట్లాంటివి గమ్మత్తుగా ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి. సో అవి మనసులో పెట్టుకోకుండా మళ్ళీ సర్దుకుని పోతే అటువంటి గాయకుడు బరువులు పడిపోకుండా మంచి పాటలు వచ్చి వీణులు విందు అందించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ సుశీల తక్కువ కాదు, అక్కడ ఇళయరాజా తక్కువ కాదు. సో ఒక మంచి కాంబినేషన్ మిస్ అయింది అనుకో, మిస్ అయితే అది ప్రేక్షకుడికి నష్టం. ఈ పాట వెనుక ఉన్నటువంటి చిన్న కథ అనమాట. అయితే సుశీల ఘట్టశాల మహారాజాస్ మ్యూజిక్ కాలేజ్ విజయనగరం నుంచి వచ్చారు, కానీ వాళ్ళకి అక్కడ పరిచయం లేదు. మెడ్రాస్ వచ్చిన తర్వాత నేను విజయనగరం మ్యూజిక్ కాలేజ్ నుంచి వచ్చాను నేను ఈవిడ చెప్పడం. మెడ్రాస్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ పరిచయాన్ని నెమరు వేసుకున్నారు. సో అదే ఒకే కాలేజీ నుంచి ఘట్టశాల లాంటి గాయకుడు, సుశీల్ లాంటి గాయకుడు రావడం అనేటటువంటిది
ఆ కాళేజీ తాలూకు గొప్పతనం. అక్కడ కర్ణాటక మ్యూజిక్ నేర్పించినటువంటి ఉపాధ్యాయుల గొప్పతనం. ద్వారం వెంకట స్వామి నాయుడు గారి తర్వాత వాళ్ళ అబ్బాయి ద్వారం భావనారాయణ గారని ఆ కాలేజీకి ప్రిన్సిపాల్గా అయ్యాడు. బహుశా నేను అనుకోవటం భావనారాయణ గారు ఉండేటప్పుడు ఘంటసాల గారు చదువుకుని ఉంటారు అక్కడ, సుశీల్ గారిని ఘంటసాల గారు గారు. తర్వాత ఎస్ రాజేశ్వర గారు కూడా ఆ కాలేజీలోనే చదువుకున్నారని చెప్పుకున్నాం. అయితే ఎస్ రాజేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచే ఆ ఎస్ రాజేశ్వరరావు గారి తండ్రి, ఆయన కూడా మంచి సంగీత విద్వాంసులు, తర్వాత మంచి రచయిత ఆయన. సో ఆయన పాడేటప్పుడు వినేవాడు, తర్వాత ఆయన ద్వారా సంగీతం నేర్చుకున్నాడు రాజేశ్వరరావు గారు. ఇప్పుడు నా సంగీతం కాదు మహారాజాస్ కాలేజీలో పెట్టాలి వీళ్ళని చెప్పి రాజేశ్వరరావు గారి తండ్రి ఆయన రాజేశ్వర గారిని తీసుకెళ్ళి ఆ మ్యూజిక్ కాలేజీలో చేర్పించాడు. మ్యూజిక్ కాలేజీలో నేర్చుకున్నాడు ఆయన. నేర్చుకుని అప్పటికి చిన్నపిల్లాడే రాజేశ్వర అంటే బాగా మెదవి. 7 సంవత్సరాల వయసులో కచేరీ చేశాడు. కచేరీ చేసేసరికి అప్పుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు కాలేజీ ప్రిన్సిపాల్, మీ పిల్లాడిని తీసుకెళ్ళిపోండి మా కాలేజీ వచ్చారన్నాడు. ఎందుకంటే అంటే వాడు ఇప్పుడే పైకి వస్తున్నాడు, 7 సంవత్సరాలకి సంగీతం అనేది మహాసముద్రం, అది కొంతవరకు నేర్చుకోకుండా 7వ సంవత్సరంలోనే మీరు కచేరీ చేయిస్తే మా కాలేజీలో ఉంటున్నట్టు మీరు తీసుకెళ్ళిపోయినారు. అంటే క్షుణ్ణంగా బాగా నేర్చుకున్న తర్వాత కచేరీని చేయటం. ఇప్పుడు భరతనాట్యం చేసేటప్పుడు ఒక స్టేజ్ వచ్చి బాగా నేర్చుకున్న తర్వాతే అరంగేట్రం చేస్తారు. అలాగే గాయకులు సంగీతం నేర్చుకుని కచేరీలు చేయటానికి ఒక స్టేజ్ అంటూ రావాలి. అందుకోసమని రాజేశ్వర గారిని తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు రాజేశ్వర గారిని వాళ్ళ తల్లి గారిని తీసుకెళ్ళి బాంబేలో తీసుకెళ్ళి నేర్పించడానికి తీసుకెళ్ళారు. ఒక సినిమాలో రామారాధాన్ని పండుకోబెట్టి ఒక పాట పాడుతుంది. పండుకోబెట్టి అంటే నిద్రపోమని చెప్పి. ఏ పాట అది? నీమది చల్లగా స్వామి నిద్రపో, నీమది చల్లగా అని నిద్రపుచ్చుతూ పాట పాడుతుంది. చిన్నపిల్లాన్ని నిద్రపుచ్చినట్టు రామారావు గారు పడుకుంటే దుప్పటి కప్పి చక్కగా పాట పాడుతుంటే ఆయన హాయిగా నిద్రపోతాడు. అది రాజమొకటం అని ఒక సినిమాలో ఒక పాటని గుర్తు చేసింది నాకు. అందులో ఏంటంటే రాజసులోచన అక్కడ రామారావు గారి, రామారావు గారిని పడుకోబెట్టి ఒక పాట పాడుతుంది. సడిసే కోగాలి సడిసే బోకే మడలి ముడి రోజు పవడించేని సడిసే కోగాలి. చాలా అద్భుతమైనటువంటి పాట, దేవుపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. రాజేశ్వర గారు డెఫినెట్గా అదే మ్యూజిక్ అయి ఉంటుంది. ఈ పాట బ్రహ్మాండ గారికి చాలా ఇష్టం ఈ పాట. ఆ పాట అటువంటి పాట రాయించుకుని ఒక సిచ్యువేషన్ పెట్టాలనేటటువంటి ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ రావచ్చు. ఒక సినిమాలో ఒక మంచి సంఘటన వచ్చిందనుకో, ఆ మంచి సంఘటనని డైరెక్టర్ తన స్టైల్లో దాన్ని ప్రజెంట్ చేయొచ్చు. నాకు ఆ సందర్భం గుర్తుకొచ్చింది. తర్వాత ఒక సినిమాలో పాగుడు పైకంతో పాట పాడింది సాహిత్యం. అన్ని రకాలుగా పాడుతుంది, అల్లరి పాటలు, చిలిపి పాటలు, మంచి డాన్స్ పాటలు, కర్ణాటక సంగీతం, విషాద గీతాలు. భగవంతుడు ఏమి గొంతు వచ్చాడో కానీ ఆవిడకి అద్భుతమైనటువంటి స్వరాలు పలికొస్తుంది. ఆ తమిళ పాట అంటే ఏంటంటే, నిన్ను చూడని నన్ను పాడని ఇలా ఉండిపోని నీ చెంతనే, నిన్ను చూడని నన్ను పాడని అని మందు తాగి తాగుతూ
మైకులో పాడింది. ఆ సినిమాని తిప్పుకొట్టారు ఆడియన్స్. సావిత్రి ఏంటి, తారక ఏంటి, పాట ఏంటి అని. సో సావిత్రి ముందు ఉన్నటువంటి ప్రేక్షకులకి, సావిత్రి మీద ఉన్నటువంటి అభిమానం, తర్వాత ఇష్టం అనమాట. సావిత్రి ఏంటి, తారక ఏంటి, పాట పాడటం అని. అటువంటి తాదుల పాట కూడా చాలా అద్భుతంగా పడింది. సినిమా ఫెయిల్ అయింది, అది వేరే విషయం. కానీ కథకి ఆ సిచ్యువేషన్లో ఈ విధంగా ఉండాలి, నువ్వు తాగాలి, తాగిన మైకంలో పాట పాడాలి అని పాడేవాడికి ఇన్స్ట్రక్షన్ డైరెక్టర్ ఇస్తారు కదా. సో ఆ విధంగా పాడక తప్పదు. సో అటువంటి తాదుల మైకంలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్తో పాడింది సావిత్రి. తర్వాత అండి, సుఖదుఃఖాల సినిమాలో సుశీల పాడింది పాట. ఆ పాట వాణిశ్రీ మీద పిక్చరైజ్ చేశారు. ఆ పాటతోనే వాణిశ్రీకి చాలా మంచి పేరు వచ్చి చాలా సినిమాలు కూడా వచ్చాయి వాణిశ్రీకి. ఆ పాట ఏంటంటే, ఇది సాహిత్యకారుల్లో కూడా పెద్ద సంచలనం రేపినటువంటి పాట. ఏంటంటే అది, ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ఇది మల్లెల వేళయని, వెన్నెల మాసమని. నేనప్పుడు నర్సరావుపేట హై స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నాను. నేను వెన్నెల వేళ మల్లెల మాసం అంటారు, అంతేకాని మల్లెల వేళ వెన్నెల మాసం అన్నాడేంటి కృష్ణ శాస్త్రి అని మాకన్నా సీనియర్ తెలుగు పండితో ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాతో దీని గురించి చాలామంది మల్లెల మాసం వెన్నెల వేళ అన్నది, కానీ వెన్నెల మాసం మల్లెల వేళని ఎందుకు అన్నాడు కృష్ణ శాస్త్రి అని అప్పుడు సాహిత్యాభిలాషులు అందరూ దాని మీద చర్చ చేశారు. అక్కడ ఏంటంటే, అక్కడ జరగకూడనటువంటి ఒక సంఘటన జరిగింది. ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, ఏదో వాణిశ్రీ విషయంలోనే ఆ సన్నివేశం జరగకూడనటువంటిది, ఒక ఆడపిల్లకి జరగకూడనటువంటి ఒక ఇబ్బంది ఏదో జరిగింది. అందుకోసం అని మల్లెల మాసం అనుకుండా మల్లెల వేళని అలాగా మార్చాడు అని సినిమా చూసిన తర్వాత అర్థమైంది. తర్వాత ఎంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషను. ఇప్పుడు పాట రాయటం, మ్యూజిక్ చేయటం ఒక వంతు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యా, బాగా ట్యూన్ చేశాను, నువ్వేమో రైటర్వి, అద్భుతంగా పాట రాశావు, కానీ పాడేవాళ్ళ గొంతులో ఆ ఎక్స్ప్రెషన్స్ పలకాలి కదా. నువ్వు ఎంత బాగా రాసినా, నేను ఎంత బాగా ట్యూన్ చేసినా పాడేవాళ్ళ గంతులో నుంచి ఆ భావాలు పలకాలి. అందులోనే ఒక చరణంలో, మరిగిపోయేది మానవ హృదయం, కరుణ కలిగేది చల్లని దైవం, వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం, వసివాడని కుసుమ విలాసం. ఆ మాటలో ఉన్నటువంటి భావం ఆ గొంతులో పలికించాలి. ఎంత అద్భుతంగా పలికించిందో ఈ పాట. వెనక ఒక చిన్న పెట్టకథ ఏంటంటే, కోదండపాడు గారి దగ్గర బాలసుబ్రహ్మణ్యం అప్పుడే చేరి తన పాటలు వినిపిస్తూ తన అవకాశాల కోసం తిరుగుతూ ఆయన దగ్గర అసిస్టెంట్గా కూడా చేశాడు. ఇది సుఖదుఖాల్లో బాలసుబ్రహ్మణ్యం చేత మేడంటే మేడ కాదు గూడంటే గూ అని బాలసుబ్రహ్మణ్యం చేత పాడించాడు కోదండ పండుగ. ఈ పాట పాడటానికి సుశీల్ వచ్చింది. సుశీల్ వచ్చేటప్పుడు, సరే లిరిక్ పట్టుకున్నారు, ఆ ట్యూన్ చెప్పండి అంది. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ట్యూన్ నేర్చుకోవాలి కదా ముందు, ట్యూన్ నేర్చుకుని తర్వాత పాడాలి. అప్పుడు కోదండ పండుగ అడిగితే, నువ్వు పాడి చెప్పరా అని అన్నాడు బాలు. ఆయన అనంటే, లేదు గురుగారు మీరే చెప్పండి అని అంటాడు. లేదు నువ్వు చెప్పరా అని, నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అనుకుంటున్నాడు. అప్పుడు సుశీల్ అంది, ఎవరి ఎవరో ఒకటి చెప్పండి ఏది అని అంది. అంటే అప్పుడు బాలు పాడి వినిపించాడు.
బాలు సుశీలకి పాడి వినిపించాడు. బాలు సుశీల దగ్గర పిల్లాడు, అనుభవంలో కానీ వయసులో కానీ ఆ స్టేజ్ పాడేటటువంటి స్టేజ్ అది అప్పుడు కానీ పిల్లాడు. ఆ వయసులోనే కోదండి పాండి గారు చెబితే ఆ పాట పాడి వినిపించి సుశీల గారికి నేర్పించాడు అన్నమాట బాలు. అయితే గొప్పతనం ఏంటంటే ఆ కురాను చెప్పటం నేను నేర్చుకోవటం అని అనుకున్న సుశీల, ఎందుకంటే కోదండపాడి గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాడు బాలసుబ్రహ్మణ్యం. సో కాబట్టి ఆయన చేసినటువంటి చెల్లు అది ఎలా పాడాలో ఆ మెరుగునవి తెలుసు తనకి. సో కాబట్టి అతనికి ఆ ట్యూను ఆల్రెడీ దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఆ కుర్రాడు నేర్పించాడు కాబట్టి నేను పాడాను అనేటటువంటి అభిప్రాయం తప్పిస్తే వాడేంటి బుడ్డాడు నాకు నేర్పించడేంటి అని అనుకోరా. సో పాట నేర్చుకునేటప్పుడు ఒక నిర్మాత మురారి అని కాస్త తిక్కలోనైనా ఆయన కానీ మంచి మ్యూజిక్ టేస్ట్ ఆయన సినిమాల్లో పాట చాలా బాగుంటుంది. ఆయన తీసినటువంటి మొట్టమొదటి సినిమా సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మి దర్శకుడు కె విశ్వనాథ్ గారు. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అందులో మహాదేవన్ గారి దగ్గర కూర్చుని నాకు చాలా బాగుండాలి పాట అని పట్టుబట్టి రాయించుకుంటాడే మురారి గారు దగ్గరుండి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దగ్గర చాలా అద్భుతమైనటువంటి పాట రాయించుకున్నాడు. అది ఏంటంటే మామిచి గురు తినగానే కోయిల పలికిన కోయిల గొంతు వినగానే మామి చిగురు తొడిగేనా ఏమో ఏమనులో కానీ ఆమని ఈమని అనే పాట సీతామహాలక్ష్మిలో సూపర్ హిట్ ఆ సాంగ్. తర్వాత ఆయన సినిమాలన్నిటికీ కేవి మహాదేవన్ మ్యూజిక్. కేవి మహాదేవన్ అంటే ఎంత ఇష్టమో మురారికి. మ్యూజిక్ అంటే మ్యూజిక్ మీద మంచి అభిరుచి ఉన్నటువంటి నిర్మాత. అతని సినిమాలన్నింటిలో పాటలు చాలా బాగుంటాయి. తర్వాత కేవి మహాదేవన్ గారు చచ్చిపోయిన తర్వాత ఆయన సినిమాలు తీయటం మానేశారు. ఎందుకంటే నేను సినిమా తీస్తే కేవి మహాదేవన్ మ్యూజిక్ చేయాలి, కేవి మహాదేవన్ లేడు కాబట్టి నేను సినిమాలు తీయను అని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అంటే కేవి మహాదేవన్ మీద ఆయన పాటల మీద అంత ఇంట్రెస్ట్ అన్నమాట. సో మహాదేవన్ గారు కూడా చాలా మెలోడియస్ అద్భుతమైన ట్యూన్స్ పాడించారు సుశీల చేత. ఆ మహాదేవన్ గారు చేసిన ట్యూన్స్కి ప్రాణప్రతిష్ఠ చేసిందని చెప్పాలి సుశీల. ఇటువంటి భావప్రధానమైన పాటలే కాకుండా ఒక విషాదంతో నిండినటువంటి పాట కానీ, తర్వాత రాజేశ్వర గారి మ్యూజిక్లో వేణుపాటలు, వేణుపాటలకి రాజేశ్వరరావు రసాలూరు రాజేశ్వరరావు నారాయణ దేవి గారు, ఆయన సాలూరు రాజేశ్వరరావు, ఈయన రసాలూరు రాజేశ్వరరావు పేరు పెట్టారు శ్రీనారాయణ రెడ్డి గారు. ఆయన వేణుపాటలు చాలా ఫేమస్ అయ్యాయి, అవన్నీ సుశీలే పాడింది. అందులో ఒక పాట సుశీల పాడిన పాట పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా నేనే పరవశించి పాడనా అనేది హ్యాపీగా ఉండేటట్టు వర్షం. అదే పాట విషాదంతో రిపీట్ అవుతుంది ఆ పాట. అదేంటంటే పాడమని నన్ను అడగవలన పదుగురెదుట పాడనా అని మొదట హ్యాపీగా పాడేటటువంటి పాట, రెండోదేమో విచారంగా పాడేటటువంటి పాట. ఒకే పాటలో రెండు సార్లు పాడి అక్కడ సంతోషం ఇక్కడ విచారం ఆ రెండిటికి తేడా ఆ రెండు పాటలు ఉంటే అర్థమవుతుంది. ఆ పాటలు ఆ సినిమా చూసి ఆ పాటలు గుర్తు తెచ్చుకున్న వాళ్ళు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. సో అన్ని రకాలుగా ఆ భావోద్వేగాన్ని పలిగించినటువంటి దేవుడిచ్చినటువంటి గొప్ప స్వరం. పోతే
చిన్న విషయం గమనిస్తే చెప్పాలి. చెప్పండి. సీతామహాలక్ష్మికి సీతామహాలక్ష్మితో శిరస్సును పోకో సుశీల్ గారి చేత ఒక పాట రికార్డ్ చేశాం. పాట రికార్డ్ చేశాం. పాట రికార్డ్ చేసిన తర్వాత ఆవిడ పేమెంట్ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత బ్యాగ్లో వేసుకుంది వెళ్ళి విజయ గార్డెన్స్ గార్డెన్ జ్యువెలర్స్ థియేటర్లో ఆవిడ సొంత కార్లో వస్తుంది. ఆ కార్ దగ్గర చేరబడి అక్కడ ప్రొడక్షన్ మేనేజర్లో నేను ఎందుకు బయటకు వచ్చాను. ఆవిడ మాట అయిపోయింది కదా, ఇంకా ఆవిడ ఇక్కడే నిలబడి ఉందంటే కాల్ దగ్గర ఉన్నాను. అదంటే ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఏం చెప్పాడు తెలుసా, నీకు తెలీదు అన్నాడు. ఏమిటన్నా, ఆవిడ కార్ వేసుకొని వస్తుంది, ఆవిడ డ్రైవర్ని తీసుకొస్తుంది, ఆ డ్రైవర్కి బ్యాటరీ ఇస్తారు, ఆవిడ కార్ వేసుకున్నందుకు పెట్రోల్కి డబ్బులు కూడా ఇస్తారు. సో ఈవిడ డబ్బులు ఈవిడ తీసుకుని ఆ పెట్రోల్ డబ్బులు ఆ డ్రైవర్కి ఇచ్చే బ్యాటరీ కూడా ఆవిడ చేసుకొని ఉంటుంది అని చెప్పాడు. అని అంటే అంత మహాకాయకురాలు అని అంటే ఇవన్నీ చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇప్పుడు నిన్న రాత్రి చలి చలిగా ఉంది, ఒక ముసలాడు ఐస్ క్రీమ్ తింటాడుతున్నాడు. అదేంటంటే అది వాళ్ళ నైజం. అది దాన్ని తప్పు పట్టడానికి లేదు, తప్పనుకుంటే తప్పే, ఒప్పనుకుంటే ఒప్పే. సో డబ్బుల దగ్గర కూడా ఆవిడ చాలా జాగ్రత్తగా ఉంటుంది అనేటటువంటి విషయం. తర్వాత ఆయన ఆవిడ హస్బెండ్ డాక్టర్ అనుకుంటాడు, బాగా సంపాదించింది, పేరు సంపాదించింది, డబ్బులు సంపాదించింది. ఇప్పటికీ కూడా ఆవిడ ఆరోగ్యం, పాట పాడేవాళ్ళే కాదు, ఎవరైనా సరే ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి. భగవంతుడు ఇచ్చింది స్వరం, మరి ఆరోగ్యం ఉంటేనే కదా చక్కగా పాడగలిగేటటువంటి శక్తి. అలాగే రామాయణంలో బ్రతులు పెట్టాగా ఓ చిన్న గమ్మత్తైన ఇన్సిడెంట్ సుశీల్ గారి గురించి. నారాయణ రెడ్డి గారు రాసినటువంటి చదువు మీద చాలా గొప్ప పాట రాశారు. ఇంతకుముందు కూడా ఒకసారి ప్రస్తావించుకున్నాం ఆ పాట గురించి. రామారావు గారు సాహిత్యం, ఆయనకి చదువు రాక బాగా ఒక చోట అవమానపడి బాధపడతా ఉంటాడు. బాధపడతా ఉంటే అప్పుడు పాడుద్ది నారాయణ రెడ్డి గారు రాశారు పాట, చాలా అద్భుతమైన పాట. చదువు రానివ్వని దిగులు చెందకు మనిషి మదిలో ఉన్న మమత లేని చదువులెందుకు, చదువు రానివ్వని దిగులు చెందకు ఏమి చదివి పక్షులు పైకెగునగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్ల నీదగలిగెను, అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను, కొమ్మపైని కోకిలమ్మకెవడు పాట నేర్పెను, చదువు రాదు పాడని దిగులు చెందకు. సావిత్రి ఆయన్ని ఓదారుస్తూ అన్నం కలిపి ఆయన నోట్లో పెడుతూ పాడుతుంది. ఆ పాటలో బతిమానం, ఆ ఓదార్పు అనేటటువంటిది ఒక ఫీలింగ్ కదా. మరి సావిత్రి పాడుతుందంటే సావిత్రి ఒరిజినల్గా పాడలేదు కదా, సుశీల్ కదా పాడింది. సో ఆ సావిత్రి ఆ ఓదార్పు అనేటటువంటి ఫీల్ ఈవిడ వాయిస్లో అద్భుతంగా కనిపించింది. ఆ పాట ఎంత రక్తి కట్టిందో, ఒక ఫీల్ ఉండేటటువంటి పాటలు, విచారమైన పాటలు, వీణ పాటలు, అల్లరి పాటలు, చిలిపి పాటలు, ఎన్ని రకాలు ఆ గొంతులో, అది గొంత లేకపోతే ఒక మిషన్, ఎన్ని స్వరం, అది ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ని, ఆ స్కిల్ని ఆవిడ చక్కగా పెంచి పోషించుకొని ఎన్నో వేల పాటలు పాడి మన ప్రేక్షకుల్ని అలరించింది. తర్వాత గోపి అని ఒక ఎంజరైట్ ఆయన ఒక పాట సార్ అద్భుతమైన పాట, మనసరీదలేక కుమిలేను నేను
సుడిగా నీలో చిక్కిన నావలు మనసా కవ్వించకే నన్నెల. అది పండంటి కాపురంలో పాట ఇప్పుడు రిమంబర్ ప్రభాకర్ రెడ్డి గారి సినిమా అది. కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి కలిసి తీశారు ఈ పాటలో. జమిన మీద పిక్చర్ చేశారు. ఎంత అద్భుతంగా పడింది సుశీల్ గారు. నాకు ఘంటసాల గారి తర్వాత సుశీల్ అంటే ఇష్టం. ఇంకా డ్యూయట్స్ వర్క్ రాలేదు. నువ్వు తొందర పడకు, సోలో సాంగ్స్ లో నన్ను తొందరగా డ్యూయట్ దగ్గరకు వద్దామని ఆరాట పడుతున్నావు. అరేసుకుపోయి పారేసుకున్నాను హరి 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 హరి. ఘంటసాల గారితో పాటు పచ్చగడ్డి కోసేటి పొడుచు పెరుగులే నీ బయట గుండు జారింది గడుసు పిల్ల కొడుకు జారితేముంది గడుసు గుండోడా నీ గుండె చిక్కుకుందేమో చూడుకున్నోడా. ఇది డ్యూయట్. ఓకేనా అబ్బా, డ్యూయట్ పాడగానే నీ ముఖాల మీద వికసించింది. ఇట్లాంటి పాటలు ఎన్ని పాటలు ఆ ఘంటసాల గారితో అద్భుతమైనటువంటి పాటలు, అజరామృతమైనటువంటి పాటలు. తర్వాత ఒక మంచి పాట స్లో మెలడీ అది గుర్తుకొస్తుంది. తర్వాత సావిత్రి గారు తల్లి భాష వేసిన తర్వాత అమ్మ ఏదో పాట అమ్మ అని ఒక టైటిల్ వస్తుంది సినిమా. అందులో పిల్లలతో పాడుతుంది, గోరింట నూరుతూ గోరింట పెడుతూ పాడుతుంది. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మంగ తొడిగింది. మామిడి చిగురెరుపు మంకెన పువ్వు ఎరుపు మణిలన్నో నిట్లోన మాణిక్యం ఎరుపు అని పాట పాడుతుంది. సో గోరింట పూచింది కొమ్మ లేకుండా, కొమ్మ లేకుండా గోరింట ఎలా పూస్తుంది? మురిపాల అరచేత మొగ్గ తొడిగింది అన్నాడు. అదంటే అది ముందు అసలు అర్థం కాదు ఆ భావం. దానికి తగ్గట్టు పిక్చర్ చేస్తానని అర్థం కాదు. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. అరచేతిలో గోరింట అని పెడితే మొగ్గ ఎర్రగా ఉంటుంది కదా, అందుకోసం అరచేతిలో మొగ్గు తొలగింది. కొమ్మ లేకుండా అరచేతిలో మొగ్గు తొలగింది అనేటువంటి భావంతో రాసినటువంటి పాట. ఆ పిల్లలతో పిల్లలకి గోరింటాకు పెడుతూ గోరింటాకు నూరుతూ వాళ్ళ వేళ్ళకి పెడుతూ పాడినటువంటి పాట. సందర్భోచితంగా ఆ సందర్భం ఏమిటో దానికి తగ్గట్టుగా అతికినట్టు పాడుతుంది సుశీల. తర్వాత పాత పాట ఒకటి రాజేశ్వర గారు చూజ్ చేసినటువంటిది పాట. ఆ పాట రాజేశ్వర గారికి చాలా ఇష్టం. అదేంటంటే రోజారాణి చైండ్గా ఉండేటప్పుడు పాడేటటువంటి పాట అనుకుంటుంది. పాలకడలిపై శేష తల్పమున పవడించేవా దేవా బాలునిలలో కని అని ఒక పాట చాలా హాయిగా ఉంటుంది. అది ఈ రోజే నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా వేసింది. ఆ పాట రాజేశ్వరరావు గారికి ఇష్టం. రాజేశ్వరరావు గారు ఆయన వాయిస్ పడిపోయి రాజేశ్వరరావు గారు సంగీత సభ జరుగుతూ ఉంటే ఆ సభకి వాసురావు కోటి వీల్ చైర్ మీద తీసుకొచ్చారు రాజేశ్వరరావు గారు. ఆ వీల్ చైర్ మీద తీసుకొస్తే రాజేశ్వరరావు వస్తే ఆడిటోరియంలో అన్ని వేల మంది లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ అన్నమాట రాజేశ్వరరావు గారిని చూసి. ఆయన నడవలేని పరిస్థితి, వాసు కూడా పడిపోయింది. ఆ పరిస్థితుల్లో ఆయన స్టేజ్ మీద తీసుకొస్తే ఆ డయాస్ మీద బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, గాయని మన్నులు, గాయకులు అందరూ ఉన్నారన్నమాట. అప్పుడు సుశీల రాజేశ్వరరావు గారు నమస్కారం పెట్టి, గురువు గారు ఎన్ని పాటలు పాడించారు నా చేత,
చాలా అద్భుతమైనటువంటి పాటలు, మీరు స్వరపరిచినటువంటి పాటలు ఎన్ని పాడిన నేను, మీ వల్ల నాకు ఇంత పేరు వచ్చింది అని ఆయన అభినందిస్తుంటే, అప్పుడు ఆయన పాడలేక పాడలేక పాడలేకపోయి అని అంటుంటే, ఆ పాట కూడా పాడి ఆవిడ ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. సో ఎంత అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అద్భుతమైనటువంటి పాటలు పాడి గొప్పగా పేరు తెచ్చుకొని గొప్పగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి బాగా డబ్బులు కూడా సంపాదించుకుని ఆ డ్రైవర్ బెట్ట పెట్రోల్ బెట్ట కూడా చెప్పులు తీసుకుని అంటే సరదాకి చెప్పుకోడు, ఆవిడ కించపరచుకోవాలి కాదు, గాలి సరస్సు కావడం గొప్ప సంగీత గాయకురాడు. సో ఆవిడ గురించి ఈ రోజున ఈ విధంగా ప్రచురించుకోవడం చాలా అందరూ ఆనందమైన విషయం. పాత సినిమాలు చూసేటటువంటి మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నీకేమనిపిస్తుంది? చాలా అద్భుతంగా చెప్పారు సార్, మీ పాట కూడా బాగా పాడారు, ఆ రేంజ్లో వచ్చాయి సార, థ్యాంక్ యూ సో మచ్. అంటే పాట మామూలుగా మాటలతో చెప్తే జ్ఞాపకం రాదు, పాడితేనే ఆ ట్యూన్ ప్రకారం అన్నిటి జ్ఞాపకం వస్తుంది. అందుకోసం పాడటం అంతే కానీ నేనైతే పెద్ద గాయకుడిని పెద్ద పొడుస్తానని చెప్పుకోవడం కోసం కాదు, అదే విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో పాటు ప్రేక్షకులు కూడా నేను చక్కగా విని ఆనందిస్తారని ఆశిద్దాం.